అనుమతి లేకుండా స్కూల్ నడపడం, అనుమతి లేకుండా స్కూల్ నడపడం. పాఠశాల నడపడం చాలా దారుణం. పిల్లల యొక్క తల్లిదండ్రుల్ని మోసం చేయడమే, చీటింగ్ చేయడమే. దీని మీద మేము ఇప్పుడు కంప్లైంట్ కూడా ఇవ్వబోతున్నాం. ఈ కళాశాల ఏదైతే మేము చెప్తున్నామో దీనికి ఏ రకమైన అనుమతులు లేవు. దీని ఆధారాలతో పాటు మీకు చెప్తున్నాం. ఇదిగోండి సార్, దీనికి సంబంధించినటువంటి ఫిబ్రవరిలో అప్లై చేశారు, రిజెక్ట్ చేశారు. ఏదైతే నామ్స్ మీద రిజెక్ట్ చేశారో అదే నామ్స్ మళ్ళీ చేస్తే 3 రోజుల క్రితం రిజెక్ట్ చేశారు. అసలు పర్మిషన్ లేకుండా, అనుమతులు లేకుండా నువ్వు ఎలా కళాశాల నడుపుతావు, నువ్వు ఎలా కళాశాల తీసుకుంటావు? విద్యార్థులు మోసం చేయడం కదా. అనేక మాసాలుగా మా ఎమ్మెల్యే గారు దీని మీద పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు కాదు సార్, ఫస్ట్ 28/2/2018 ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అప్లై చేస్తా. ఇదేమన్నా మేము ఇవ్వరు రావాల్సిందే సార్? ఎన్నో సార్లు సార్ అఫీషియల్ గా ఎమ్మెల్యే గారు రిటర్న్ గా లేఖలు పెట్టారు, రాతపూర్వకంగా సమాధానం కావాలని అడిగారు. ఇప్పుడు దాకా అంటే మంత్రి అయితే ఏమన్నా చేయొచ్చా సార్? ఏమి ఆయన మళ్ళీ నీతి వాక్యాలు మాట్లాడతా. అసలు ఇదే తప్పు. సిఎంఐ స్కూల్లో ఆల్రెడీ ఇది డిస్ప్యూటెడ్ స్థలం. ఈ స్థలాల్లో బిల్డింగ్ కట్టి నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి, ఒక మంత్రి హోదాలో ఉండి ఈ విధంగా చేయడం ఎంతవరకు అనుమతి లేకుండా నారాయణ స్కూల్ నడపడం? జాక్పాట్ మంత్రి నారాయణ. గత అనేక సంవత్సరాలుగా నెల్లూరు నగర శాసనసభ్యులు సాక్షాత్తు అసెంబ్లీ దగ్గర నుంచి జిల్లా స్థాయి వరకు అనేక సార్లు నారాయణ విద్యా సంస్థల్లో అనేక రకాల మోసాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, దోపిడీ జరుగుతుందని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మనం ఏదైతే కూర్చో ఉన్నామో ఈ యొక్క నారాయణ కళాశాల, ఇక్కడ ఈ కళాశాలకి ఈ పాఠశాలకి ఏ రకమైన అనుమతులు లేవు. వీళ్ళు అప్లై చేస్తే అసలు ఈ పాఠశాలకి ఏ రకమైన అనుమతులు లేవు, ఇచ్చేదానికి కుదరదు అని చెప్పి స్వయంగా రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఎడ్యుకేషన్ వాడు ఇచ్చినటువంటి లేఖ సార్ ఇది. మేమేమో ఊరికే ఆధారాలు లేకుండా మాట్లాడలా. 3 రోజుల క్రితం స్వయంగా రీజనల్ జాయింట్ డైరెక్టర్ గుంటూరు వారు ఇచ్చినటువంటి ఈ యొక్క లేఖను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా, ఇప్పిస్తున్నాను సార్, చూపిస్తున్నా. ఈ సందర్భంగా అడుగుతున్నాం, ఇదేనా మాటకు ముందు నారాయణ గారు వచ్చి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలని కార్పొరేట్ స్థాయికి తీసుకొస్తా, నేను మాటల మంత్రిని కాదు చేతల మంత్రిని అని చెప్పి మా నారాయణ గారు, అయ్యా 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నావే, ఇంకా నీ దాహం తీరలేదా, నీ ధనదాహం తీరలేదా అని అడుగుతున్నా. ఈ విధంగా మోసం చేసి అనుమతులు లేకుండా పాఠశాలలు స్థాపించి ఆ విద్యార్థుల తల్లిదండ్రుల్ని మోసం చేసి చీటింగ్ చేసి 1,000,000 రూపాయలు దోచుకోవాలి నీకు మనసు ఎలా వస్తుందని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. ఇదేనా నీకు నేర్పింది? ఇదేనా నీకు మీ నాయకుడు నేర్పింది? మాటకు ముందు నేను ఏ విధంగా సేవ చేస్తున్నాను, నేను అవి చేస్తున్నాను ఇవి చేస్తున్నాను అని చెప్పి నారాయణ గారు దీనికి ఏమి సమాధానం చెప్తారు? ఇదేనా మీరు చెప్పేది? ఈ విధంగా చేయవచ్చా? పాఠశాలకు అనుమతి లేకుండా చేయవచ్చా? ఒక పాఠశాల పేరుతో అనుమతి తీసుకునేది, ఆ పేరుతో 10 పాఠశాలలు నడుపుతూ విద్యార్థుల తల్లిదండ్రుల కడుపులు కొడుతూ వాళ్ళ రక్తమాంసాలు గుంజుకుంటూ ఈ విధంగా ఇంత పెద్ద స్థాయికి వచ్చి ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నాం. ఖచ్చితంగా దీన్ని ఇంతటితో వదిలే ప్రసక్తే లేదు. ఇప్పటికైనా సరే విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీ మీ బిడ్డలను చేర్చేటప్పుడు ఆ యొక్క పాఠశాలకి ఆ కళాశాలకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయా లేదా ఒక్కసారి వెరిఫై చేసి పాఠశాలలో చేర్పించవలసిందిగా కోరుకుంటూ మీడియా మిత్రులు కూడా చిన్న విన్నపం సార్, ఇక్కడ జరిగే అవినీతి అక్రమాల్ని ప్రజలకు తీసుకెళ్లవలసిన బాధ్యత మీరు కూడా కొద్దిగా దీంట్లో చేదోడు వాదోడుగా జరుగుతున్నటువంటి వాస్తవాల్ని ప్రజలకు తెలియపరచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది నేనేదో వేగ్గా ఇచ్చేదిగా 3 రోజుల క్రితం, ఈరోజు 1వ తారీఖు, అక్టోబర్ 1, సెప్టెంబర్ 27వ తారీఖు ఇచ్చారు. మేము ఈ పాఠశాలకు ఏ రకమైన అనుమతులు ఇవ్వలేమో, దీనికి అసలు ఈ స్థలమే డిస్ప్యూట్లో ఉంది. ఈ స్థలమే డిస్ప్యూట్ స్థలం సార్, సేమ్ హై స్కూల్ సంబంధించిన స్థలం. ఈ స్థలంలో ఒక మంత్రిగా ఉండి నువ్వు ఏ విధంగా ఇవి చేపిస్తావో మాకైతే అర్థం కావట్లేదు. ఇది ఎంతవరకు సమంజసమో నారాయణ గారే సమాధానం చెప్పండి.